సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేక మంది ప్రవాస ఆంధ్రులు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు మనం నవీ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిశీలిస్తే ఈ పదేళ్లలో ఇక్కడ అంటే నవీ ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలు లేక వేలాది మంది యువత విదేశాలకి వెళ్తూ ఉన్నారు మైగ్రేషన్ వలసలు ఇక్కడ ఉపాధి అవకాశాలకు వలసలు వెళ్తున్నారు ఇక్కడ ఆ ఉపాధి అవకాశాలు ఉండడానికి కావాల్సినటువంటి వనరులు ఉన్నా కూడా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు దీంతో యువత ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున దేశ విదేశాలకు వెళ్తున్నారు గతంలో అంటే సుమారుగా నలభై యాభై ఏళ్ల నుంచి అమెరికా కెనడా ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి ప్రవాసాందుల్లో రెండో తరం మూడో తరానికి చెందిన కొంతమంది యువత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్సాహంగా వస్తున్నారు అంటే జాతీయ స్థాయిలో జరిగే చట్టసభల ఎన్నికలు అంటే శాసనసభ శాసన లోక్సభ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో వాళ్ళు బరిలో దిగి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అదే తరహాలో స్థానిక సంస్థల్లో కూడా ప్రవాసాంధ్రులుతో పాటు ప్రవాస గ్రామస్తులు అంటే ఆ పుట్టి పెరిగిన ఆ గ్రామాల్లో వాళ్ళు ఉద్యోగ వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ వార తల్లిదండ్రులు వాళ్ళ వారసుల్ని బరిలో దింపి ఎన్ఆర్వీస్ ఎన్నికల్లో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న వాళ్ళు ఆడ పోటీలో గెలిచి రకరకాలుగా స్థానిక సంస్థలను అభివృద్ధి చేస్తున్నటువంటి ఉదంతాలు మనకు అనేకం ఉన్నాయి మండల ప్రెసిడెంట్లు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ తర్వాత సొసైటీ అధ్యక్షులు కానీ ఇలా రకరకాలుగా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు వాళ్ళు పిల్లలు దేశ విదేశాల్లో ఎక్కడో కష్టపడి సంపాదించి ఆ డబ్బు తీసుకొచ్చి తమ పుట్టి పెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికో లేకపోతే వనరులను చేయడానికో ఉన్నారు ఆ దిశగానే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో సుమారుగా వివిధ పార్టీల నుంచి ఒక పది మంది దాకా ఔత్సాహికులు పది లేదా పదిహేను మంది ఆయా పార్టీల్లో టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి పార్టీ టికెట్ ఇస్తుందా ఇచ్చిన తర్వాత వాళ్ళు పోటీ చేసి గెలవాలి ఇదంతా ముందుగా జరిగే ట్రై మామూలుగా మనం ట్రయల్ పార్టీ అంటాం సినిమాలో ఆ తరహాలోనే వీళ్ళు ప్రయత్నాలు చేస్తా అంటే కొంతమంది ఔత్సాహికులు వాళ్ళ మీద టికెట్ వేటలో ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండరు అని చెప్పి నేను చేయటం ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి అయితే గతంలో మనం పరిశీలిస్తే సేవా కార్యక్రమాలు చేపట్టిన ఎన్ఆర్ఎల్ ఎవరు కూడా ప్రతిఫలం ఆశించి ఎక్కడా చేయలేదు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోటో లేకపోతే ఆ గ్రామంలో పాఠశాలలో ఇట్లా సహాయం చేశారు వాళ్ళంతా రకరకాలుగా ఇప్పుడు ముందుకు వస్తున్నారు మామూలుగా మన రాష్ట్రం పరిశీలిస్తే గ కృష్ణా జిల్లాలో గన్నవరం గుడివాళ్ళలో తెలుగుదేశం అభ్యర్థులు వెంకట్రావు రాము అక్కడ టీడీపీ అభ్యర్థులుగా బరిలో దిగిపోతున్నారు అందులో వాళ్ళిద్దరిలో వెంకట్రావు ఐదేళ్ల క్రితమే ఆడ ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయి వైసీపీ తరఫున తిరిగి ఇప్పుడు తెలుగుదేశం తరఫున పోటీ చేయబోతున్నారు అలా విధంగా వెనుగళ్ళ రాము గన్నవరంలో రెండేళ్ల నుంచి వచ్చి గుడివాళ్ళలో రెండేళ్ల నుంచి వచ్చి స్థానికంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి పోటీ చేయబోతున్నారు అదేవిధంగా గుంటూరులో ఐదారేళ్ల నుంచే మన్నో మోహన్కృష్ణ రెండేళ్ల నుంచి ఉయ్యూరు శ్రీనివాసు తర్వాత ఇప్పుడు తాజాగా పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా నర్సాపేట లోక్సభ సీటు ఆశించి ప్రత్యక్షంగా పరోక్షంగా పలు సేవా కార్యక్రమాలు ఒకటి వాళ్ళ కుటుంబం ద్వారా ఉన్నారు ఇప్పుడు ప్రధానంగా గల్లా జయదేవ్ తాను రాజకీయాల నుంచి వైద్యులవుతున్నట్టు ప్రకటించిన తర్వాత చంద్రశేఖర్ తెర మీదకు వచ్చాడు తర్వాత అట్లానే నెల్లూరు జిల్లాలో ఉదయగిరి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రవాసాంధులు ముందుకు వస్తున్నారు ప్రకాశం జిల్లాలో దర్శి నుంచి మన జనసేన తరపున గరిగపాటి వెంకటని పచ్చిపాటు కోరాడు వస్తున్నాడు ఆయన రెండు వేల తొమ్మిదిలో సత్తనపల్లి టికెట్ కోసం కూడా ట్రై చేశారు ఇలా రకరకాలుగా ఔత్సాహికలు ముందుకు వస్తున్నారు ఆయా పార్టీలు గతంలో పార్టీ క్లిష్ట దశలో ఉన్న సమయంలో ఆర్థిక వనరులు వాళ్ళు పార్టీకి ఇచ్చి రకరకాలుగా అంటే ఆ ప్రభుత్వ ఆ పార్టీలు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు విద్యా వైద్య రంగాల్లో ఎదిగి ప్రభుత్వ ఖర్చుతో ఇక్కడ చదువుకొని విదేశాలకు వెళ్ళి ఆర్థికంగా అయిన తర్వాత తమ కృతజ్ఞతను తీసుకోవడం కోసం ఆర్థిక వనరులు సమకూరుతున్నారు ఇలా చేసే దశలో గుంటూరులో లోక్సభకు పెమ్మసాని చంద్రశేఖర్ ఖరారు అయినట్టుగా తెలుస్తూ ఉంది ఇంకా అధిష్టానవర్గం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ ఈ లోపలే పెమ్మసాని బరిలోకి ఉంటారా బరిలోకి వస్తారని చెప్పి అనేది రావడంతో టీడీపీ నేతలంతా కూడా అంటే ఆ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ టిక్కెట్లు ఆశించేవాళ్ళు కానీ రకరకాలుగా ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులంతా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ని కలిసి మీరు బరిలో ఉంటే మేము అండగా ఉంటాము అని ఆహ్వానిస్తున్నారు అంటే పోటీ చేస్తే మేము పార్టీ పరంగా కూడా మీకు మద్దతుగా ఉంటామనే ఉద్దేశంతో ఆహ్వానిస్తామన్నారు అయితే ప్రధానంగా ప్రవాసాంధ్రులు ఎన్నికల బరిలో దిగితే ప్రధానంగా వాళ్ళు సేవా కార్యక్రమాలకే పరిమితం అవుతారు తప్ప ఈ పదవ అడ్డం పెట్టుకొని ఆర్థికంగా సంపాదిద్దాం అన్నటువంటి ఆశ వాళ్ళలో ఉండదు ఎక్కడో ఈ దేశాల్లో కష్టపడి సంపాదించిన డబ్బును తమ గ్రామాల్లో తమ వనరులను వాటికి ఖర్చు పెట్టడం కోసం కొంతమంది ఎన్ఆర్ఐలు ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ ఎంపీకి లోక్సభకు ఐదు కోట్లు ఇస్తుంది తమ సొంత నిధులు ఐదు కోట్లు దచ్చేసి పది కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా గుంటూరు జిల్లా పరిషత్లో ఎన్ఆర్ఐ సెల్ అని ఒకటి ఏర్పాటు చేశారు ప్రవాసాంధ్రులు పది లక్షలు ఇస్తే ప్రభుత్వం పది లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ విధంగా ప్రవాసాంధ్రులు రాజకీయ రంగాలకు వస్తే సేవా కార్యక్రమాలకే పరిమితం అవుతారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు లేకపోతే రాజకీయాలు స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకొని గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించడం తర్వాత అవినీతి అక్రమాలు ఇటువంటి వాటికి తావు లేకుండా మెరుగైన పాలన అందిస్తారనేది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే చందు సాంశరావు రెండు వేల నాలుగులో దుగ్గిరాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు తెలుగుదేశం తరఫున ఇరవై ఏళ్ల నుంచి ఆయన ఓడిపోయిన తర్వాత ఇతర ఎమ్మెల్యే ఆయన వెళ్ళి ఇతర దేశాలు ఇక్కడే ఉండి ఆయా రాజకీయ పార్టీలో స్పోక్స్ మెన్గా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన అంతరిక్ష పరిశోధనలో డాక్టరేట్ పెద్ద శాస్త్రవేత్త పెద్ద విద్యావంతుడు మరి ఆయన అదే ఓడిపోయిన వెంటనే వెళ్తే కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం వనరులు ఉన్నటువంటి విద్య ఉద్యోగం చేతిలో ఉన్నా కూడా రాజీనామా చేసి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదంటూ ఇప్పుడే ఇక్కడే ఇరవై ఏళ్ళ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటా ఉన్నారు గెలిచినా ఓడిపోయినా ఒకసారి అవకాశం వచ్చినా కూడా రాజకీయాలను వదిలిపెట్టకుండా ఇక్కడ ఏదో గతంలో తెలుగుదేశం ఇప్పుడు బీజేపీలో కొనసాగుతా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు పారిపోకుండా అంతే తప్ప కొంతమంది అవకాశాలు ఇచ్చినా పారిపోయారంటాం ఇట్లా రకరకాలుగా వాళ్ళని మనం ఆహ్వానించాలి అసలు ప్రధానంగా ఏ పార్టీ ఏం చెబుతుంది ఏం చెబుతున్నారు యువతను రాజకీయాల్లో రావాలా యువతను ఆహ్వానించాలా యువత శాతం పెరగాల సీనియర్లు పెద్ద వృద్ధులు వైద్యులకి యువకులకు పట్టంగా బాధ్యతలు అప్పగించాలనే ఎజెండా పెద్ద ఎత్తున అన్ని పార్టీలు తీసుకెళ్తున్న దశలో ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు టిక్కెట్లు ఆశించి వచ్చేవాళ్ళంతా కూడా యాభై ఏళ్ళ లోపల ఉన్న యువతే వీళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ మార్కు కనపడితే ఆయా దేశాల్లో సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలను మోడల్గా తీసుకొని క్షేత్రస్థాయిలో వాటిని అభివృద్ధి చేస్తారు అవినీతి మరకలు లేకుండా మంచి స్వచ్ఛమైన పాలన అందిస్తారు క్షేత్రస్థాయిలో ప్రధానంగా విద్య వైద్యం మౌలిక వసతులకే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు తప్ప ప్రాధాన్యత ఇస్తూనే ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేటువంటి చిన్న తరహా పరిశ్రమలు స్వయం సహాది స్వయం సహాయ సంస్థలు చేతి వృత్తులను ఇటువంటి ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి అందువలన మనం ప్రవాసాంధ్రం ప్రోత్సహించాలి ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఏ పార్టీ ఇచ్చినా రెండు మూడు పార్టీలు ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా కూడా ఒక పది సీట్లు డెబ్బై ఐదు నూట ఐదు అసెంబ్లీ ప ఇరవై ఐదు లోక్సభలో మొత్తం కలిపితే రెండు పార్టీలు మూడు పార్టీలు ఇచ్చినా కూడా పది సీట్ల కంటే ఎక్కువ ఇరు దానికి అనవసరంగా అది ఒక్క శాతం రెండు శాతం దానికి ఇంత కేకలు వేసి వాళ్ళని కింద అవసరం లేదు మంచి మెరుగైన పాలన అందిస్తారు వాళ్ళని ప్రోత్సహించాలి గత చరిత్ర కూడా మనం పరిశీలిస్తే తెలంగాణలో మధు యాష్కి గౌడ్ అమెరికాలో పెద్ద లాయర్గా సెటిల్ అయినటువంటి మధు యాష్కి గౌడ్ ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్ నుంచి రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో లోక్సభకి ఎన్నికడు అట్లా కదా జితేందర్ రెడ్డి కూడా బీజేపీ తరఫున గతంలో ఎంపీ కానికాడు తర్వాత టీఆర్ఎస్ ఎంపీగా ఆయన గతంలో ప్రభాసంధ్రుడుగానే సెటిల్ అయ్యారు అలా అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ సక్సెస్ అయ్యారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళు విదేశాలు వెళ్ళినటువంటి సందర్భాలు లేవు ఇట్లా రకరకాలుగా అసలు సీనియర్ శా రాజకీయ నేత తెలంగాణలో ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికై ఒకసారి లోక్సభ గోడనికాడు దయా అరబల దయాకర మీద సునాయాసంగా ఒక మహిళా యువతి ఎన్ఆర్ఐ కుటుంబానికి యువతి పోటీ చేస్తే యాభై వేలతో అమ్మాయి సునాయాసంగా గెలుపొందింది ఇలా మనం ఆ యువతని ఆ ప్రవాసాంధ్రలు ప్రోత్సహించాలా ఇప్పటివరకు గుంటూరు ఎంపీగా పెంబసాని చంద్రశేఖర్ పేరు బలంగా వినిపిస్తుంది అదేవిధంగా గుంటూరు పశ్చిమలో కూడా మన్నో మోహన్ కృష్ణ ఉయ్యూరు శ్రీనివాసుల పేరు వినపడుతున్నాయి తర్వాత అట్లానే ఇప్పటికే కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం గుడివాడలో టీడీపీ ప్రవాసాంధ్రులు ఖరారు చేసింది ఇలా మనం పెద్ద ఎత్తున ముందుకొచ్చే యువతని ప్రవాసాంధ్రులని ప్రవాస గ్రామస్తులను కూడా స్థానిక సంస్థలు ఆహ్వానిస్తే మనం అక్కడ మెరుగైన పాలన మెరుగైన మంచి స్వచ్ఛమైనటువంటి అభివృద్ధిని చూసే అవకాశాలు ఉంటుంది అందువల్ల ప్రవాసాంధుల మీద ప్రవాస గ్రామస్తుల మీద మనం బురజ్జల్లే కార్యక్రమాన్ని విరమిద్దాం ఇది